నాకు అసలు మీరు చెప్పేదాకా తెలియదు. న్యాచురల్గా పొలిటికల్ అడ్వాంటేజ్ లేకుండా ఏ పొలిటికల్ పార్టీ ఏ పని చేయదు. దీంట్లో పెద్ద విచిత్రమే ఉంది. ఏ పని చేసినా పొలిటీషియన్ అనేవాడు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టి చేసి ఉంటే దాంట్లో పెద్ద మనం క్వశ్చన్ ఉంది. ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఏం కలుస్తారే మరి ఎలక్షన్కి? ఏం పెద్ద పెద్ద ఇదే, ఇంతకుముందు కలిశారు కదా, ఇంతకుముందు చాలాసార్లు కలిసి పోటీ చేశారు, ఇప్పుడు కూడా కలిసి పోటీ చేస్తారేమో. అంతే, నేను చూడలేదు, మీరు చెప్పే వరకు తెలియదు నాకు. ఇందులో నాకు పెద్ద ఏమి విచిత్రమైనటువంటి అంశం ఏం కనపడలే. అయితే ఇప్పుడు ఏదైతే లక్ష్మీపార్వతి కూడా కొంత కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఆవిడ కూడా ఫ్యామిలీ మెంబరే కదా, వెళ్ళారా? పిలవలేదు. లక్ష్మీపార్వతి గారిని పిలవలేదు. మంచిది, కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రామారావు గారు ఆఖరి రోజుల్లో మన అందరికీ వినబడేలా చెప్పింది ఏంటి, ఈవిడ వల్లే నేను బతికాను లేకపోతే చచ్చిపోయేవాడిని అని చెప్పారు. వాళ్ళకి న్యాచురల్గా స్టెప్ మదర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రకటించినటువంటి ఆయన భార్య, ఆ భార్య కూడా సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ కాదు, తిరుపతిలో వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో అది కొంచెం నాకు బాధగా ఉంది. ఆవిడ కూడా పిలిచి ఉండవలసింది.